నమస్కారం, నేను సాస్రావ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొన్నాళ్ళుగా పిన్నెల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యవహారం, ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శీలు చూస్తుంటే చాలా అనుమానాస్పదంగా ఉంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పరారిలో ఉన్నారు అనే వార్తలు ఎంతవరకు నిజమా అబద్ధమని పక్కపెడితే, ఈరోజు రీసెంట్గా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ శివారు సంగారెడ్డిలో దొరికారనే వార్త వచ్చింది. అసలు ఎందుకు పారిపోయారని మాట్లాడుకుంటే, గతంలో తను చేస్తున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఓటర్లందరూ కూడా తనకి బుద్ధి చెప్పాలని, టీడీపీకి ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉందని తెలుసుకున్న పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్లను పగలగొట్టడం అనేది ఇప్పుడు దుమారం రేపుతుంది. అసలు ఈవీఎం మిషన్లు పగలగొట్టడం అనేది మామూలు విషయం అనుకుంటున్నారా? ఒక ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం అనేది మామూలు విషయం అనుకుంటున్నారా? ఇది చిన్న విషయం కాదు. దీని మీద కనుక కేంద్రం చర్యలు తీసుకున్నా కానీ, ఈసీ చర్యలు తీసుకున్నా కానీ చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. బయట ఎక్కడికి కూడా వెళ్ళడానికి అతనికి అర్హత ఉండదు. అటువంటి కఠినమైన శిక్ష అయితే తనకి డెఫినెట్గా పడుతుంది. ఈ విషయం తెలుసుకొని పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడ మార్చలర్ నుంచి పారిపోయారు అన్నది నిజమని ఇప్పుడు మనకి ప్రూవ్గా అర్థమైందన్నమాట. అయితే ఇప్పుడు మరో విషయం చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ఎలా పాల్గొట్టారు ఏంటో ఒకసారి చూద్దాం. ఈసీ సిబ్బంది, సారీ, ఈవీఎం దగ్గర ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళ యథావిధిగా వాళ్ళ పనులు చేస్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చూసారా ఎంత దారుణం? ఈవీఎం మిషన్లు పగలగొట్టడం అంటే మామూలు విషయమా? అసలు పగలగొట్టి ఎలా దారుణానికి పాల్పడ్డారంటే, అసలు ఏమనాలి, వీళ్ళు చదువుకున్న వాళ్ళ చదువుకు లేని వాళ్ళని అర్థం కావట్లేదు. ఓడిపోతామని భయం ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి అంగీకరించి ఉండాలి కదా. అంత భయం ఉంటే ఇలాంటి ధ్వంసం, ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేస్తారు? ఇదంతా కూడా 13వ తారీఖున జరిగింది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది కదా, అసలు రౌడీలాగా బిహేవ్ చేస్తారు. ఈవీఎం మిషన్లు పగలగొట్టడమే కాకుండా అక్కడ ఎదురొచ్చిన వాళ్ళని కూడా దాడి చేశారు. అందులో టీడీపీ కార్యకర్త అయినటువంటి ఒక వ్యక్తి నమ్మూరు శేషగిరిరావుకి గొడ్డలితో దాడి చేశారు. దాదాపు ఒక 7 కుట్లు కూడా పడ్డాయి. తను హాస్పిటల్లో చాలా సివియర్గా ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మనుషుల్ని మీద దాడి చేయడమే కాకుండా మిషన్లు పగలగొట్టడమే కాకుండా ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆకృత్యాలు ఎలా చేస్తారనేది ఇప్పుడు ప్రశ్న. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఈ వీడియో అయితే, అంటే ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వీడియో 13వ తారీఖున జరిగినటువంటి విషయం. 13వ తారీఖున ఈవీఎం మిషన్లు పగలగొట్టిన విషయాన్ని ఇప్పటి వరకు బయటకు తీసుకురాలేదు. అంటే దీని వెనక ఎవరున్నారు? పోలీసులు ఉన్నారనే కదా, లేదంటే వైసీపీ ప్రభుత్వం వీళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తుందనే కదా. మరి 13వ తారీఖు నుంచి దాదాపుగా 10 రోజులు అయిపోతుంది. ఈరోజు నాకు తెలిసి 23, ఇన్ని రోజులు 22, ఆల్మోస్ట్ 10 రోజులు. 10 రోజుల వరకు ఎందుకు వీళ్ళు ఈ వీడియోని దాచిపెట్టి పిన్నెల రామకృష్ణాన్ని కాపాడడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అసలు వెనుక ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు అనుమానంగా ఉంది. సో ఈ విధంగా చేస్తున్నటువంటి ఇతని మీద ఖచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ ఈసీ కూడా లెటర్ రావడం జరిగింది. ఈసీ రాసిన లెటర్కి కూడా చాలామంది స్పందించారు, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి అన్న దాని మీద ఉన్నారు. అయితే ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందా అని చెప్పేసి మాచర్ల నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పారిపోవడం జరిగింది. హైదరాబాద్లో ఎక్కడికో శివారు ప్రాంతాల్లో, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉండడం జరిగింది. అయితే మొత్తానికి పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో కారులో ఉన్నటువంటి డ్రైవరు, తాను ఇద్దరు వెళ్తున్న టైంలో ఎక్కడ దొరికిపోతాను అనేసి అక్కడికక్కడ కారును వదిలేయడం కానీ డ్రైవర్ను వదిలేయడం కానీ, ఆఖరికి ఫోన్ సిగ్నల్ నుంచి పట్టుకుంటారని చెప్పేసి తన ఫోన్ కూడా అక్కడే పడేసి అక్కడ నుంచి హుటాహుటిన పారిపోవడం జరిగింది. ఇంత దారుణమా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఎంత పెద్ద పొజిషన్! 4 సార్లు గెలిచాడు ఇప్పటికే. గతంలో 4 సార్లు గెలిచినటువంటి పిన్నెల రామకృష్ణ గారికి ఎంత మెచ్యూరిటీ లెవెల్ ఉండాలి, ఒక ఉందా స్థానంలో ఉన్నాయని ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ పక్కన పెట్టి ఇలా పిరుకోరులాగా పారిపోవడం, ఇంకేసి తప్పు చేయలేదంటే ఎదిరించి మాట్లాడవచ్చు కదా, తప్పు చేశాడు కాబట్టి ఇలా ఎక్కడికక్కడ అన్నీ వదిలేసి పారిపోయారు అంటే తప్పి చట్టం నుంచి తప్పించుకుంటాడా? ఆ విధంగా బిహేవ్ చేశారు. సో మొత్తానికి ఈయన అరెస్ట్తో ఈయనని ఎట్లయినా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేశారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈయన అరెస్ట్తో తన తమ్ముడు వెంకటరామిరెడ్డి కూడా చాలా టెన్షన్ అయితే పడుతున్నారు. సో వీటి మీద ఈసీ ఎలాంటి శిక్ష వేస్తుందో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే ఇన్ కేస్ టీడీపీ ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా ఇతనికి అయితే కఠిన శిక్ష అయితే ఇస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి ఇటువంటి చర్యలు ఇంకోసారి జరగకుండా ఉండాలనేసి కూడా మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.